అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పచ్చకర్పూరాన్ని వాడటం ద్వారా విపరీతమైన ధనలాభం కలుగుతుంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పచ్చకర్పూరాన్ని వాడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నా సరే ఇట్టే తొలగిపోతాయి. పచ్చకర్పూరం ఎక్కడ అంటే అమ్ముతారు అనే దానికి వస్తే, పూజా స్టోర్స్లో పచ్చకర్పూరం అమ్ముతూ ఉంటారు. ఆ పచ్చకర్పూరాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచడం వల్ల విపరీతమైన ధనలాభం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. పచ్చకర్పూరం ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంటుంది. దానిని పొడి చేసుకొని ఒక మెత్తటి పౌడర్లా చేసుకొని కుంకుమలో కలిపి ఆడవారు నుదుటిన బొట్టు పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థిక సమస్యలు, చికాకులు, గొడవలు కూడా తొలగిపోతాయి. అనేక రకాలుగా ఈ పచ్చకర్పూరాన్ని ఇంట్లో ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే ఎక్కువ దిష్టి సమస్యలు ఉన్నవారు, అనేక రకాల దోషాలతో బాధపడుతూ ఉన్నవారు పచ్చకర్పూరాన్ని, దిష్టి సమస్యలు అయితే దిష్టి తీసుకోవటం, అదేవిధంగా దోషాలతో బాధపడుతూ ఉన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవటం లేదు అని చింతిస్తూ ఉన్నా పచ్చకర్పూరాన్ని మీరు వెంకటేశ్వర్ల స్వామి గుడిలో దానం ఇవ్వటం ద్వారా, అంటే వెంకటేశ్వర్ల స్వామి గుడిలో పచ్చకర్పూరాన్ని ఇవ్వటం ద్వారా అనేక రకాల సమస్యలు, కోరికలు అన్నీ తీరుతాయి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. పచ్చకర్పూరాన్ని పెద్ద మొత్తంలో పూజారులకు దానం ఇవ్వటం ద్వారా మీ సమస్యలు, అనేక రకాల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. పచ్చకర్పూరాన్ని పానకంలో ఉపయోగించటం ద్వారా దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో పచ్చకర్పూరాన్ని నిత్యం నైవేద్యంలో ఉపయోగించడం ద్వారా ప్రతి ఒక్క దేవతలు అనుగ్రహం కూడా కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడూ కలగాలి అంటే మీరు కుంకుమలో పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసుకొని నుదుటిన పెట్టుకోవండి. ఇలా ఆడవారు మగవారు పెట్టుకోవడం ద్వారా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. అదేవిధంగా వ్యాపారం చేసేవారు, మార్కెటింగ్ చేసేవారు, మాకు ఆదాయాలు పెరగటం లేదు, కస్టమర్లు రావటం లేదు అని బాధపడుతూ ఉండేవారు, ఈ కర్పూరాన్ని మీరు వ్యాపారం చేసే దగ్గర స్థలంలో కుంకుమ పువ్వు, పచ్చకర్పూరాన్ని ఒక మూటలాగా పసుపు కలర్ వస్త్రంలో కానీ ఒక చిన్న బాక్స్లో కానీ పెట్టుకొని డబ్బులు దాచుకునే స్థలంలో కానీ లేదా ఇంట్లో అయితే బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం ద్వారా విపరీతంగా ఆదాయం పెరుగుతుంది, కస్టమర్లు కూడా ఆ రోజు విపరీతంగా వస్తారు. ఈ పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది, వెంకటేశ్వర్ల స్వామికి కూడా ఎంతో ఇష్టమైనది. పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర్ల స్వామికి నుదుటున అదేవిధంగా గడ్డం కింద పెడుతూ ఉంటారు. ఇలా మనం కూడా వెంకటేశ్వర్ల స్వామికి ఇష్టమైన పచ్చకర్పూరాన్ని ప్రతిరోజు కొన్ని రోజుల పాటు మనం ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఉపయోగించడం ద్వారా ఆదాయం పెరిగి మార్కెటింగ్లో విపరీతంగా ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు అనే చెప్పవచ్చు. అదేవిధంగా పచ్చకర్పూరాన్ని మీరు నిత్యం మీ ఇంట్లో అంటే గుడిలో హారతి ఇచ్చినా, లేకపోతే మీ ఇంట్లో పూజగదిలో హారతి ఇచ్చినా పచ్చకర్పూరాన్ని ఉపయోగించి హారతి ఇవ్వటం వల్ల ఇంట్లో ఉన్న చికాకులు, దిష్టి సమస్యలు, నరదిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి.
అదేవిధంగా స్నానం చేసే నీటిలో వేసుకొని కొంచెం పౌడర్ స్నానం చేయటం వల్ల మీకు ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. పూజారులకు పచ్చకర్పూరం దానం ఇవ్వటం వల్ల, బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వల్ల మీ కోరికలు, సమస్యలు, అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. అదే వెంకటేశ్వర్ల స్వామి గుడిలో ఇవ్వటం వల్ల మీరు ఏ సమస్య గురించి బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య తీరిపోతుంది. వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆడవారు అయినా, మగవారు అయినా, పిల్లలు అయినా, ఎవరైనా సరే కుంకుమలో పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసి వేసుకొని ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం ద్వారా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. పచ్చకర్పూరాన్ని నైవేద్యంలో, అదేవిధంగా పానకంలో, పూజలో, ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ఉపయోగించండి. వారంలోనే తేడా అనేది మీకే తెలుస్తుంది. విపరీతంగా ధనలాభం కలుగుతుంది. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంది. అమ్మవార్ల అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తూ ఉంటుంది. మీరు గడపకి బొట్లు పెట్టి పూజ చేసేటప్పుడు కూడా, గడపకు పూసే పసుపులో కూడా మీరు పచ్చకర్పూరాన్ని కలుపుకొని గడపకు పూజ చేసినట్లయితే విపరీతంగా ధనలాభం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది, ద్వారలక్ష్మి అనుగ్రహం పొంది, వెంకటేశ్వర్ల స్వామి అనుగ్రహం కూడా పొందుతారు. ఇలా మీరు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని ఒక చిన్న ముక్కనైనా ఉపయోగించండి. మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు, భరించలేని కష్టాలు, వాస్తుదోషాలు, అదేవిధంగా రాగి చెమ్ములో నీళ్లు పెట్టేటప్పుడు కూడా పచ్చకర్పూరాన్ని అందులో వేసి ఈశాన్యం మూల పెట్టండి. వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ.